నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాడు కదా, నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాక థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ. నేను ఒక హాస్పిటల్లో పడ్డాను అనే విషయం జనాలకు చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్. చలాకి చంటి లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు కొంతమంది, ఎస్ వాళ్ళకి ఇచ్చే మీరు స్టేట్మెంట్? చలాకి చంటి లైఫ్ అయిపోయింది అనడం కంటే బాగా తెలిసినోడు ఏమంటాడంటే గ్యాప్ ఇచ్చావు ఏంటంటాడు. మనలు మనవాళ్ళుగా, ఎందుకంటే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. కానీ గ్యాప్ ఇచ్చానా గ్యాప్ ఇచ్చారా అనేది తెలియదు, రైట్? భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నేను తినే తిండి సాక్షిగా, నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడానంటే చూసే ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడాను. ఓకే, వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఈగో ఉందని, నేను షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతానని, నా గురించి బ్యాడ్ ప్రొపగాండా చేసి చేశారు, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికిచ్చి, నా కెరియర్లో జరగాల్సిన కొన్ని సంఘటనల్ని ఆపేసి అలా చేసిన ప్రతివాడు నా వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు, సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు, ఆడెవడైనా సరే నేల నాకేస్తారు, ఇది నా శాపం, ఇది కడుపు బండితో చెప్తున్న శాపం ఇది. ఓకే, నాకు ఈగో ఉంది, నేను కొన్ని అడుగుతాను, ఇవన్నీ ప్రొపగాండా చేసి నాకు జరగాల్సినవన్నీ కొన్ని జరగాల్సిన సమయాల్లో ఆగిపోవడానికి, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అలా ఆపడానికి కారణమైన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోవాలని నేను భగవంతుని రోజుకు 100 సార్లు కోరుకుంటాను. ఒట్టేసి శాపం పెడుతున్నా ఆ భగవంతుడు, నేను తినే తిండి మీద ఒట్టు, నేను నమ్మే దేవుళ్ళ మీద ఒట్టు, వాళ్ళు నా వెనక ఉంటే వాళ్ళు మాత్రం నాశనం అవుతారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఎదుటివాడు చెడు కోరుకోకు అని చెప్తారు చూడ, అది తప్పు. ఎందుకు కోరుకోవద్దు? మనం నాశనం అయిపోయి కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కోరుకోవద్దు అంటారా? దట్స్ ఇట్. నువ్వేమీ భగవంతుడివి కాదు, సామాన్య మానవుడివి. నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు, వాడు కడుపుకు అన్నమే తింటున్నాడు. వాడు నా చెడుని కోరుకున్నప్పుడు నేను వాడి చెడుని ఎందుకు కోరుకోకూడదు? ఇప్పుడు రేపు పొద్దున ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే వాడెవడో నీకు తెలుసు, ఎవడైతే కమెంట్ పెడుతున్నాడు, రైట్? నా చెడుని ఎవరు కొడుకున్నాడో నీకు తెలుసు, అలాంటి వాడితో సహా వాడు కూడా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే నేను బాగాలేనప్పుడు నువ్వెందుకు బాగుండాలి? సింపుల్ పాలసీ, నేను బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా. నేను పాడే నేను నాశనం అయిపోవడానికి కారణమై అయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి. అది దట్స్ అ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ నేచర్. ఇప్పుడు సముద్రంలో ఎక్కువ చెత్త వేసి అది రిఫ్లెక్ట్ ఎప్పుడో కొడుతుంది, మొత్తం అందరం బిస్కెట్ అయిపోతాం. దాని సముద్రం తప్ప కాదుగా, నువ్వు వేసావు చెత్త, అది తిప్పి కొట్టింది. నేనంతే, అమ్మి చెత్త వేసాడు, నేను తిప్పి కొడుతున్నా. భగవంతుని అడుగుకుంటున్నా, వాడు నాశనం అయిపోవాలి, తొందరగా నాశనం చేయరా, అది నేను బతుకుండంగానే చూడాలి ఆ నాశనాన్ని.